హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే రెండు మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి. ప్రతి హౌస్ వైఫ్కి ఈ టూ రెసిపీసు బాగా ఉపయోగపడతాయి. ఒకటి దొండకాయ ఫ్రై అండి, రెండోది వచ్చేసి టమాటా కొత్తిమీర పచ్చడి అండి. సో రేపేం వంట చేయాలని ఈ రోజు నైట్ నుంచి ఆలోచిస్తూ ఉంటారు, అలాంటి వారి కోసం క్విక్గా చేసుకోవడానికి ఒక మంచి టూ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. సో అవన్నీ ఎలా చేయాలనేది మన వీడియోలోకి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు తారక్ కిచెన్, నేను మీ అనిత. ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పావు కేజీ వరకు దొండకాయలు తీసుకోవాలండి. వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ శుభ్రం చేసుకున్న దొండకాయలన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్టు, అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసి ఈ ముక్కలన్నిటికి పసుపు అలాగే సాల్ట్ రెండు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఈ లోపల ఇందులోకి వేసుకోవడానికి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు వేరుశెనగ గుండ్లు యాడ్ చేసుకోవాలండి. వేరుశెనగ గుండ్లని అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి. వేరుశెనగ గుండ్లు లైట్గా రోస్ట్ అయిన తర్వాత అందులోకి ఒక 7 రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెడ్ చిల్లీ కూడా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీరా కూడా యాడ్ చేసుకొని జీరా కూడా బాగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలి. అలాగే అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక రెడ్ చిల్లీ, ఒక 4-5 వెల్లుల్లి రవ్వలు కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం పక్కనే కలిపి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలు కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల ఇందులో కలుపుకోవడానికి పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి బాగా చల్లార్చిన వేరుశెనగ గుండ్లు, రెడ్ చిల్లీ, అలాగే ఒక 4-5 వెల్లుల్లి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పులు యాడ్ చేసుకోవాలి. అలాగే 10 ఎండుకొబ్బరి ముక్కలు, తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పౌడరు రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్లోకి ఈ పౌడర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పౌడర్ని 8 గాసీసాలో పెట్టుకుంటే 15 డేస్ వరకు నిలువ ఉంటుంది. దొండకాయ కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఈ పౌడర్ చల్లుకొని ఈ పౌడర్ అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈ ముక్కలన్నిటికీ బాగా ఫ్రై అయిపోయింది కదండి, చూసారు కదా టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ పౌడర్ చేసి పెట్టుకుంటే ఈ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు మనం కొత్తిమీర టమాటా పచ్చడి కూడా ఎలా ప్రిపేర్ చేయాలని చూసేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు మినపప్పు, మరొక 1 టీ స్పూన్ వరకు శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా కలర్ చేయించిన తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 7 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి 7-8 వెల్లుల్లి రవ్వలు, అలాగే ఒక 1/2 కట్ట కొత్తిమీర బాగా శుభ్రం చేసుకొని కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ కొత్తిమీర పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు పక్కకు తీసుకొని అదే ప్యాన్లో మరొక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 3 టమాటాలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం చింతపండు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని టమాటా అంతా బాగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా అంతా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి కంప్లీట్గా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని ముందుగా కొత్తిమీరని అలాగే పచ్చిమిర్చిని ఇలా కచ్చాపెచ్చగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లారిన టమాటా, అలాగే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా ఒకసారి వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన తర్వాత చూసారు కదా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇందులోకి ఆనియన్స్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ యాడ్ చేస్తే తొందరగా పాడైపోతుందండి, నిలువ ఉండదు, అందుకని నేను యాడ్ చేయలేదు. సో ఆనియన్స్ బాగా ఇష్టపడేవారు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి
కొత్తిమీర టమాటా పచ్చడి అలాగే దొండకాయ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం తారక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు.